తహసీల్దార్ గారు వెంటనే, ఇన్నర మండల తహసీల్దార్ గారు వెంటనే, ఇన్నర మండల తహసీల్దార్ గారు వెంటనే. నందూరు గ్రామానికి ఈ మైనింగ్ అనే ఒక కంకర మిషన్ అనే ఒక వ్యవస్థ తీసుకొచ్చి మా గ్రామంలో ఒక పచ్చదనానికి ఒక వ్యవస్థ పెట్టి పక్క రైతులకు గోదలకు కానీ పశువులకు కానీ అన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి. మా ఊరికి పక్క రైతులు మొత్తం ఇబ్బందులు పడతారు కాబట్టి ఈరోజు మన నందూరు మొత్తం ఆందోళనతో గురై ఈరోజు కలెక్టర్ గారి దగ్గరికి ఎటువంటి పరిమితులు ఇచ్చినా మా పరిమితులు రద్దు చేయాలి. ఏ పరిమితులైనా మా ప్రజలు కానీ ఎవరు కానీ మా పబ్లిక్ను కాపాడాలని కలెక్టర్ గారి దగ్గరికి స్పందించడానికి వచ్చినాం కాబట్టి దీన్ని ఏ అధికారులైనా ప్రభుత్వమైనా ఈ స్పందించి మా ఊరి మీద కంకర మిషన్ కానీ ఏదే కానీ తీసుకురావద్దు. స్వచ్ఛంగా ఉన్న పర్యావరణాన్ని కాపాడాలని కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ ఇక్కడ ఉన్న మా నలుగురు గ్రామ ప్రజలు మనసు పూర్తిగా పదక్క పిల్ల పిల్లలతో సహా మేము ఇక్కడ రావడం జరిగింది. దయచేసి కలెక్టర్ గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము, మా ఊరి నలుగురికి కంకర మిషన్ వద్దమ్మా అని నీకు దండగా చెప్తున్నాము. నల్తూరు గ్రామం మా సర్పంచ్ జనార్దన్ గారి ఆధ్వర్యంలో ఇలా రెండు డీసీఎంలలో మహిళలు పిల్లలు రైతులు అందరు కలిసి ఇలా కలెక్టర్ గారికి మా సర్వే నెంబర్ 160 నల్తూరు గ్రామంలో కంకర మిషన్లు అక్రమ మైనింగ్ వల్ల ఇలా ఇటాచి పని నడుస్తుంది, దాన్ని అడ్డుకోవడం జరిగింది. 3 రోజుల నుంచి ఆ యజమాని స్పందించక ఈరోజు రైతులమందరము కలెక్టర్ ఆఫీస్కు రావడం జరిగింది. ఇలా కంకర మిషన్ పెట్టినట్టయితే మా ఊర్లో పంటలు నష్టపోతాయి. ఇలా గొల్ల కుర్మలు ఉన్నారు, రైతులు ఉన్నారు, అందరు ఉన్నారు. ఇలా గొర్రెలు కానీ గోజలు కానీ వేసుకోనికి ఏది ఉండదు మా గ్రామంలో. పంటలు నష్టపోతాయి, గర్భిణీ స్త్రీలకు ఇలా గర్భవతున్న పిల్లలకు కూడా నష్టం జరుగుతుంది. కాబట్టి దయచేసి కలెక్టర్ గారిని పాదాభివందనం చేసి అడుగుతున్నాం, వెంటనే మా గ్రామంలో ఇచ్చిన మైనింగ్ మిషన్కి పర్మిషన్ వెంటనే రద్దు చేయాలి. ఆ యజమాన్యాన్ని ఊరు నుంచి వెళ్ళిపోమని చెప్పాలి. ఆ యజమాన్యాన్ని కూడా కాళ్ళు మొక్కి చెప్తున్నాం, అయ్యా మా ఊరిని కాపాడండి, మా నల్తూరు గ్రామాన్ని కాపాడండి, మా రైతులను కాపాడండి, మనల్ని కాపాడండి. దయచేసి మీ పైసల కోసం మీ డబ్బుల కోసం నువ్వు ఇలా కేసులు తెచ్చిపెట్టినట్టయితే ఇలా మా గ్రామం నాశనం అవుతుంది. దయచేసి మీకు కూడా తెలుపుతున్నాం, కలెక్టర్ గారికి తెలుపుతున్నాం, ఇలా మేము రైతులమందరం స్వచ్ఛందంగా ఇలా మా మహిళలను చూసినా మా రైతులను చూసినా మా అధికారులను చూసినా అందరిని చూసినా కానీ ఇలా మాకు చాలా ఆనందంగా ఉంది. ఊరు కోసం ఇంతమంది కట్టుబడి వచ్చినట్టే ఆజామాజీ కాదు అమ్మా కలెక్టర్ అమ్మ, నీకు దండం పెడతాం. వెంబడి మా ఊర్లో కేటాయించిన కంకర మిల్లుని లైసెన్స్ని రద్దు చేసి మనల్ని కాపాడాలని పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాము.